ఆంధ్రాలో మెజార్టీ సీట్లు టీడీపీ సాధించబోతుందని అన్నారు మాజీ మంత్రి కొండ్రు మురళి. చంద్రబాబు రాక కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, చంద్రబాబుతోని అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని కూడా ప్రజలు భావిస్తున్నారంటూ కొండ్రు మురళి చెప్పారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నాశనం చేసి సీఎం జగన్ పాలన సాగిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. ఇక ప్రజలు వైసీపీ పరిపాలన పట్ల విసుగుతో ఉన్నారని అంటున్న మాజీ మంత్రి కొండ్రు మురళితో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తూ ఉన్నారు. ఇదేం కర్మ, మన రాష్ట్రానికి ప్రోగ్రాం భాగంగా ఈరోజు రాజాం రాబోతూ ఉన్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు విస్తృతంగా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. పర్టికులర్గా మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా రాజాంలో చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టేందుకు కూడా స్థానిక నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కొండ్రు మురళి ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా జరగబోతా ఉంది ప్రోగ్రాం? నభోతో నభవిష్యత్తులాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మాకున్న 34 సీట్లు కూడా 34 సీట్లు ఈసారి తెలుగుదేశం గెలాలి, అదే పట్టుదలతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు మా నాయకులు అయితే మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా సర్వశక్తులా ఒడ్డుతున్నారు. అలాగే ప్రజల్లో రావాలి, బాబు చంద్రబాబు గారిని చూడాలి అని కోరుకుంది కాబట్టి మేము కదిలిస్తుంటే అందరూ వస్తారు. ఖచ్చితంగా ఇది ఉత్తరాంధ్రలో 34 సీట్లు కొట్టడం జరుగుతుందని కూడా మేము ధీమాగా చెప్తున్నాం. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉండేది ఉత్తరాంధ్రంగా, ఈ 3 జిల్లాల్లో మెజార్టీ స్థానాలు మీ వైపే ఉండేవి. కానీ గత ఎన్నికల్లో కొన్ని భిన్నమైన పరిస్థితులు వచ్చాయి, ఈసారి వాటిని ఎలా అధిగమించబోతా ఉన్నారు, ఏ విధంగా ప్రజల ఆలోచన తీరుమారింది? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చాలా దరిద్రంగా జరుగుతుంది ఒక విధంగా చూసుకుంటే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అయితే టోటల్ కొలాప్స్ అయింది. పోలీసు వ్యవస్థని ఒక రౌడీ వ్యవస్థలా వినియోగించుకోవడం ఈ ముఖ్యమంత్రి జరిగింది. మరి అన్నిటికన్నా ప్రజలు గమనిస్తున్నారు ఏ రాష్ట్రం, మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఉన్నాయి, అలాగే ప్రాంతాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్లో తెలుగువారు ఈరోజు బాధపడుతున్నారు. ఏ విధంగా అంటే 70 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక సామాజిక వర్గం పాలించినట్లేదు. మహామహులు ఉన్నారు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ఇలాంటి చాలా ఘనమైన ముఖ్యమంత్రులు, రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అందుకే ఈరోజు అనుకుంటున్నారు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పెట్టిందని. ఇలా ఒక 5 రెడ్లను పెట్టి మొత్తం పాలించాలి, బీసీలు ఎస్సీ మినిస్టర్లను డమ్మీ చేసి వారి ఆత్మహమని దెబ్బ కొట్టడం జరిగింది. ఆయన ఈ ముఖ్యమంత్రి పెద్ద తెలివైన వాళ్ళలాగా ఆక్స్ఫర్డ్లో చదివినట్టు ఈయన సొంత పథకాలు పెట్టి మొత్తం వ్యవస్థ నాశనం చేయడం జరిగింది. గత 70 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు, ఎంతోమంది అధికారులు, దళితులు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఉన్న అధికారులు, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు అన్నీ ప్రభుత్వం మీద ఇగో ఈ సామాజిక వర్గం ఇబ్బందుల్లో ఉంది, ఈ సామాజిక వర్గం ఇబ్బందుల్లో ఉంది, వీళ్ళని ఏ విధంగా మీదకు తీసుకురావాలని మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించి రష్యన్ స్కూల్స్ పెట్టడం జరిగింది. అలాగే రామారావు గారు ఆలోచించి మండల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. చంద్రబాబు వచ్చి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చంద్రబాబు తీసుకున్నది ఈరోజు కాదు, ఎప్పటికి కూడా చరిత్రలో ఉంటుంది. అలాగే ఐటీ ఈరోజు 14 లక్షలు 15 లక్షలు ఒక హైదరాబాద్ సైఫాబాద్లో ఉన్నారంటే సైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి విజన్, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి అందుకోసం ప్రజలు ఇప్పుడు అన్నీ కూడా కంపేర్ చేసుకుంటున్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క అవకాశం అంటే ఇచ్చారు, ఇస్తే ఈరోజు మొత్తం నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళంటే ప్రపంచంలో గర్వంగా ఉండేది, ప్రజలందరూ కూడా ఎక్కడ ప్రపంచం ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అని ఒక ప్రౌడ్గా చూసేవారు. ఎస్, వీళ్ళు చాలా తెలివిన వాళ్ళని. ఈరోజు నిరుత్సాహం అయిపోయింది, దేశంలో అన్ని విధాలా వెనకబడిపోయాం, జీడిపి వెనకబడిపోయాం, నిరుద్యోగ సమస్యలో అందరికన్నా ఎక్కువ ఉంది. ఇలా చూసుకుంటే అన్ని విధాల వ్యవస్థలన్నీ నాశనం చేశారు. అదే ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మాజీ మంత్రి కొండ్రు మురళి చెప్తున్నారు. మరొకవైపు రాజాం నియోజకవర్గం పూర్తిగా తెలుగుదేశం మయంగా మారిపోయింది. అన్ని చోట్ల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక ప్రజలను కూడా కలుపుకొని ముందుకెళ్తున్న వాతావరణం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా పూర్తి ఉత్సాహంతో కనిపిస్తూ ఉంది. అయితే ఉత్తరాంధ్ర పర్యటన ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, మళ్ళీ చంద్రబాబు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ జరుగు తీరుతుందని మాజీ మంత్రి కొండ్రు మురళి స్పష్టం చేస్తూ ఉన్నారు. చందుతో అని ఉత్తరాంధ్ర.